హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సగ్గు బియ్యం చక్కగా పాయసం చేసుకుందామా. సగ్గు బియ్యం 2 అవర్స్ ముందు నానబెట్టాలి. అలాగే మనం మరిగించి చల్లని పాలు తీసుకుందాము. ఇలాచి పొడి వేయాలి, అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయాలి. షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బెల్లం సిరప్ వేసుకోవచ్చు, లేదంటే తేనె సిరప్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఈత ఖర్జూరం పళ్ళు కూడా వేసుకోవాలి. ఇవి ఈత పళ్ళుతో వస్తాయి కదా, అవి ఖర్జూరం అనమాట. ఇవన్నీ కలిపి చక్కగా మనం ఈరోజు సగ్గు బియ్యం సేమే చేసేసుకుందాము. కావలసిన పదార్థాలు చూసాం కదా తయారీ విధానం. ఫ్రెండ్స్, మన సగ్గు బియ్యం చక్కగా మనకి ఊడిపోయి, ఎందుకంటే ఫస్ట్ నానబెట్టాం కాబట్టి మనకి తొందరగా మనకి ఇలాచి పొడి వేద్దాం కొంచెం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ టేస్ట్ బాగుంటుంది. మొత్తం అంతా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది సింపుల్గా చక్కగా మనం సగ్గు బియ్యం సేమి అయితే రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ పౌడర్తో చక్కగా, అలాగే మనం ఈత ఖర్జూరం కూడా వేసేసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి చక్కగా ఈజీగా సగ్గు బీన్స్ అనేది రెడీ అయిపోయింది.